గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలా ముఖ్య విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీడియో మొత్తం ఆశాంతం చూస్తే కనుక చివరిదాకా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మీకు ఓపిక ఉంటే చూడండి. అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళకి వచ్చినట్టు రంగురంగులు వస్తాయి. మనకు కావాల్సింది అంగు ఆర్భాటాలు కాదండి, విషయం కావాలి, సబ్జెక్ట్ ఉండాలి. అవి మనకు రావు. వెనక ఏవో పెడుతూ ఉంటారు, అవి మనకి రావు పెద్దగా. ఏదో వాడుకునే ఫోన్ ఓ చిన్న మైకు పెట్టి నాకున్న దాంట్లో నేను చేస్తున్నా, నేను ఎక్కువ ఖర్చు పెట్టలేను. నాకు ఆ టెక్నిక్లు మా ఇంట్లో వాళ్ళకి రావు, నాకు రావు. ఏదో సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సబ్జెక్ట్ విషయం గురించే మనం మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు బ్యాక్గ్రౌండ్ చేయండి, అది అభిమానంతో అడుగుతున్నారు. అంటే మన ఛానల్ చాలా అందంగా కనపడాలని, నేను కూడా ఇంకా అద్భుతంగా ఇది అవ్వాలని వారి అభిమానం. అది దాన్ని ఏం తప్పు పట్టను, కానీ నాకు ఎవరు నేర్పేవాళ్ళు లేరు, తర్వాత చేయటానికి సమయం కూడా లేదు. ఎందుకంటే నేను పనులు చేసుకుంటూ నా జపసాధన చేసుకుంటూ అనేక టెన్షన్లు చూసుకుంటూ ఆరోగ్యం చూసుకుంటూ నేను విషయం చెప్పాలి. విషయం చెప్పాలి అంటే ముందుగా నేను నాకు తెలుసున్న పాత అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకుని మీకు తెలియజేయాలి. ఎందుకంటే ఎంతో మహానుభావులు ఉన్నారు యూట్యూబ్లో, ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. చక్కగా జ్యోతిష్ శాస్త్రం మీద చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇదే మంత్రశాస్త్రాల మీద చెప్పేవాళ్ళు ఉన్నారు, పురాణాల మీద చెప్పేవాళ్ళు ఉన్నారు. కాకపోతే నాది ఏమిటి అంటే నేను నా గురువుల దగ్గర నేర్చుకున్న విషయాలు, పుస్తకాల్లో నేను చదువుకున్న విషయాలు, ప్రాచీన గ్రంథాల్లో కొన్ని పుస్తకాలు దొరకవు, అలాంటివి నాకు భగవంతుడు కృప వల్ల, గురువుల కృప వల్ల దొరికినాయి. ఆ పుస్తకాల్లోంచి సారాంశము నూతన సాధనకు ఉపయోగపడాలి. రెండు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి. నాకు కొంతమంది మెసేజ్ పెడుతుంటారు, మీరు చెప్పిన వీడియో చూసామండి, మేము చేసామండి, మాకు అద్భుతమైన ఫలితం కలిగిందండి, లేదు నేను ఏదో అనుభవం చెప్పాను, ఈ అనుభవం నాకు కూడా జరిగిందండి, ఎంతో ఆనందం అనిపిస్తుంది. మీరు చెప్పింది నాకు జరిగిందండి, సత్యం అండి, మీ అనుభవం నాకు చాలా ఉపయోగపడిందండి, మీరు చెప్పాక నేను మార్చుకున్నానండి, దానివల్ల నాకు ఉపయోగం కలిగిందండి. కొంతమందికి దేవతా దర్శనాలు కూడా కలిగినాయంట, కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇలా ఎంతో మేలు జరిగింది. ఆ గురువుల ఆశీస్సుల వల్ల మనం ఈ స్థాయికి వచ్చాం. ఆ గురువులు మనకు నేర్పించింది 10 మందికి చెప్తున్నాం, ఏమి ఆశించకుండా, తద్వారా వారికి మంచి జరుగుతుంది. మనం ఏమి ఆశించకుండా ఎదుటి వారికి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏదైనా ఆశించి చేస్తే దేవతలు కూడా ఇతను ఆశించి చేశాడు కాబట్టి ఎంతే ఫలితాన్ని ఇద్దాం అని చెప్పి అనుకుంటారు. ఎందుకు ఆశించి చేసినా ఫలితం ఉంటుంది, ఆశించి చేయకుండా ఫలితం ఎందుకు ఉంటుంది అంటే దేవతలు మంత్రబద్ధులు. ఇది ఎన్నోసార్లు చెప్పా, ఇవాళ సబ్జెక్ట్ అదే. దేవతలు మంత్రబద్ధులు. ఆ మంత్రంలో ఉన్న బీజాక్షరాలకి, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మీ గురువులు కొన్ని మంత్రాలు ఇస్తూ ఉంటారు. ఆ మంత్రాల్లో మళ్ళీ మీరు మీ స్నేహితుడు వెళ్ళి ఒకటే మంత్రం అడిగారు, ఉదాహరణకి కాళీదేవి మంత్రం అడిగారు, మీకు ఒక రకమైన బీజాక్షర మంత్రం ఇస్తే ఆయనకి ఇంకొక రకమైన బీజాక్షర మంత్రాలు ఇస్తారు. ఎందుకు అంటే పేరుకి, మీ యొక్క మనస్తత్వానికి, మీ భవిష్యత్తుకి, భవిష్యత్తును కూడా చూస్తారు మంత్రం ఇచ్చేటప్పుడు గురువులు, తగ్గట్టుగా బీజాక్ష అరవడం చేసిస్తారు. అరవడం అంటే రెండింటిని సమకాలికం చేసి కలిపి ఇస్తారు, బేసి సంఖ్యలు సరి సంఖ్యలు చూసుకుని ఇస్తారన్నమాట. ఒక్కొక్క బీజాక్ష ఒక్కొక్కరికి పడకపోతే దాని యొక్క తీవ్రత ఇంకో రకంగా ఉంటుంది. అందుకే అనుభవజ్ఞులైన గురువుల దగ్గర, సిద్ధ గురువుల దగ్గర, పీఠాధిపతుల దగ్గర మంత్రం తీసుకోవాలి. మొన్న ఒక ఆయన కలిశాడు నాకు ఏదో ఒక పనిలో, మా పీఠాధిపతి పాదపూజకు 25 లక్షలు తీసుకుంటారండి అన్నారు. మహానుభావులు, పేర్లు వద్దు, అలా లక్షలు తీసుకునే పీఠాధిపతులు ఉన్నారు. కొంతమంది మహానుభావులు ఉన్నారు, 1 రూపాయి ఆశించరు. ఇకపోతే నా కామెంట్ సెక్షన్లో కొంతమంది, నేను బలాన వారిని కలవండి మంత్రం తీసుకోండి అని, ఎవరైనా మంత్రం అడిగితే చెప్తాను, బలాన మహానుభావులు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తా. దాని కింద కొందరు కామెంట్లు పెడుతున్నారు, ఇక్కడ ఒక గురువు ఉన్నారు, అక్కడ ఒక గురువు ఉన్నారు, అంతకన్నా గొప్ప గురువు, ఇంతకన్నా గొప్ప, ఎవరు గొప్ప వాళ్ళది, ఎవరు అనుభవాలు వాళ్ళవి, కానీ సిద్ధ పురుషులు అంత స్థాయికి ఎవరు రారు. వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తిన సిద్ధ పురుషులు అయితేనే నేను చెప్తాను, గొప్పవాళ్ళు అయితేనే నేను చెప్తాను, నా అనుభవం ఉండబట్టే నేను చెప్తాను. మీరు ఆ కామెంట్ సెక్షన్లో బలానా గురువు ఉన్నారు అని ఎవరైనా చెప్తే వాళ్ళ వెనకాల వెళ్ళకండి.
ఇంకొకటి కూడా చెప్పారు కామెంట్ సెక్షన్లో, 60,000 తీసుకుని మంత్రం ఇస్తున్నారండి, 25,000 తీసుకుని మంత్రం. మంత్రానికి డబ్బులు తీసుకోవడం ఏమిటో నాకు అసలు తెలవనే తెలియదా. మంత్రానికి డబ్బులు తీసుకోవడం అంటే దేవత నన్ను ఏమైనా మార్కెట్లో పెట్టి అమ్ముతున్నావా? అది కిరాణా షాపులో దొరికే వస్తువా దేవతా మంత్రం? మంత్రం ఇచ్చి డబ్బులు తీసుకోవడం ఏంటి? అది చాలా తప్పండి. మంత్రం ఇచ్చిన గురువు మీద భక్తి ఉంటే, ప్రేమ ఉంటే, ఆ మంత్రం ఫలిస్తే, నువ్వు బాగుపడి ఉంటే ఆ గురువుకి ఏదో సహాయం చేయొచ్చు. నా అనుభవంలో జరిగింది. నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర ఒక ఆయన మంత్రం తీసుకున్నాడు. చాలా రైల్వే వ్యాపారాలు అవి ఇవి అన్నీ చేశాడు, అన్నీ నాశనం అయిపోయాడు, రోడ్డు పాలు అయిపోయాడు. ఆయన కలిశారు, ఆయన ఏదో సందర్భంలో దేవతా అనుగ్రహం వల్ల ఆ గురువు గారు కలవడితే ఆయన ఒక మంత్రం ఇచ్చి, ఈ మంత్రం చేసుకోండి మీకు అన్ని మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పారు. ఆయన ఒక సంవత్సరం ఎంతో చేసుకుంటూ ఉండగా ఆయన మర్చిపోయాడు ఆయన మంత్రం చేసుకుంటున్నాడు. ఒక 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాడు. ఈ మంత్రం ఇచ్చిన గురువుగారు చిన్న రూమ్లో ఉంటాడు, 800 రెంటు, ఒక సైకిల్ పాపం ఆయనకి. అసలు సంపాదన అనే, ఎందుకంటే ఆయన డబ్బులు ఎవరి దగ్గర తీసుకోడు. ఏది పూజ చేసినా కూడా ఒక 116 అలా తీసుకుంటాడు తప్ప 1,000కు 1,000 తీసుకోడు. ఆయన ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఈ రైల్వే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో, ఈ మంత్రం వల్ల బాగుపడ్డానన్న గ్రహించి, చాలామంది ఏమనుకుంటారంటే గుళ్ళో దేవతకు పూజ చేస్తారు, పూజారికి 10 రూపాయలు ఇస్తారు, 1,000 రూపాయలు అటు పూజ చేయించుకుంటారు, అంతా బాగుంటుంది. పూజారి చేశాడు, దేవుడు అనుగ్రహించాడు అనుకోరు, దేవుడే అనుగ్రహించాడు అనుకుంటారు. పూజారి సరైన పద్ధతిలో సరైన మంత్రాన్ని సరైన మనస్ఫూర్తిగా దేవతకి చెప్పకపోతే నీ సమస్యని దేవత ఎందుకు తీరుస్తుంది అంటే ఎవరు నీ కారణం? పూజారి కారణం. ఈ పూజారిని ఎవరు పట్టించుకోరు. దేవత మరి నువ్వు అడగచ్చు, నువ్వు అడిగితే ఇచ్చేస్తుందా? అడిగే తీరువు పద్ధతి ఒక దారి ఒక ఇది ఉంటుంది, దానికి ఒక మంత్రం ముద్ర ఇవన్నీ ఉంటాయి. కానీ పూజారికి మాత్రం 10 రూపాయలే ఇస్తావు, లక్షలు ఖర్చు పెట్టి హోమం చేస్తావు, ఆ 10 రూపాయలు ఇవ్వడానికి కూడా మనసు ఒప్పదు. కానీ నీకు దేవతకి నీకు అనుసంధానం ఎవరు? గురువు, పూజారి, వేద పండితుడు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు, ఎవరో ఒకళ్ళ మధ్య అనుసంధానం ఎప్పుడు మర్చిపోకూడదు. నీకు మంత్రం ఇచ్చిన వాడు ఆ దేవతకి నీకు వారధి లాంటి వాడు. వారధి లేకపోతే నదిని దాటలేవు. అయితే ఈ రైల్వే కాంట్రాక్టరు అది గుర్తుపెట్టుకుని ఈయన దగ్గరకు వచ్చి ఒక చక్కటి ఇల్లు 25 లక్షలు పెట్టి, అప్పట్లో 25 లక్షలు అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు సమానం, ఒక 20 ఏళ్ల క్రితం, ఒక కారు, కొంత బ్యాంకులో డిపాజిట్ చేసి నెలకి ఆయనకి ఇంతకు వచ్చేటట్టు, మీరు కూర్చుని తినండి గురువుగారు, ఆ డబ్బులు డ్రా చేసుకుని వడ్డీ తీసుకుని, మీరు ఏమీ చేయకండి, ఇంకేమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి అర్ధరాత్రి అయినా వచ్చి వాలిపోతాను అని కృతజ్ఞతాభావం తెలియజేసుకున్నాడు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సమాజంలో అలాంటి వాళ్ళు? లాభం పొందుతారు, మర్చిపోతారండి. అది ఒక విధానం. ఇకపోతే మంత్రం అంటే ఏమిటో ఇంతకుముందు చర్చించుకున్నాం. మంత్రానికి కొంతమంది అడుగుతున్నారు, మంత్రం బేజాక్షరాలు ఎలా పనిచేస్తాయి? ఇందాక చెప్పుకున్నాం, ఎవరికి పడితే వాళ్ళకి ఏ బీజాక్షరం పడితే ఆ బీజాక్షరం. ఇప్పుడు ఓం ఉంది, అది ప్రణవం. ప్రణవ మంత్రం మూల మంత్రం. అది చాలామంది అడుగుతున్నారు, తీవ్ర దేవతరా మంత్రాలు తీసుకున్నప్పుడు ఓం ఎందుకు పెట్టారంటే, ఓంకారం చాలా తీవ్రమైన వైబ్రేషన్ కలిగిన మంత్రం. ఎంత వైబ్రేషన్ అంటే, నువ్వు ఒక అతనికి చెప్పాను కొన్నేళ్ల క్రితం, అతను నిజమా అంటే దేవతను నమ్మడు, మంత్రాలు నమ్మడు అతను. నమ్మని అతనికి చెప్పి ఒక ఓం ప్రణవం తీసుకుని ఒక రూమ్లో తలుపులు వేసుకుని నువ్వు నిరంతరం పఠిస్తూ ఉండు, 24 గంటలు చేస్తూ ఉండు అన్న. అతను ఒక మంచినీళ్ళ బాటిల్ పెట్టుకున్నాడు, 4-6 డజన్ అరటిపళ్ళు పెట్టుకున్నాడు, ఆ ఓం 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 అని చెప్పుకుంటూ పోయాడు. 2-3 రోజులకి ఏమైందంటే, ఓం అని ఇతను అనగానే ఓం అని రివర్స్ వస్తుంది మళ్ళీ అతనికి, ఎవరో చెప్తున్నట్టు. అంటే రూమ్ అంతా ప్రణవ శబ్దం తరంగాలు అల్లుకుపోయినాయి, మొత్తం అక్కడే ఇవి ఆగిపోయినాయి, అక్కడ ఉండిపోయినాయి పైకి వెళ్ళకుండా. ఆ ఓంకార శబ్దంతో అతను రూములో వెలుతురు కూడా ఒక రకమైన తెల్లటి వెలుతురు వచ్చేసిందండి. భయపడిపోయాడు అతను. భయపడిపోయిన దగ్గరికి వచ్చి, ఏదో అయిపోతుందండి, నేను మంత్రం చెప్పకుండానే నాకు మంత్రం వినపడిపోతుంది, ఓం 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 అని. అంత శబ్ద తరంగం కలిగిన మంత్రం అది. అలాంటిది తీవ్ర దేవతలకు ఎందుకు ఇవ్వరు? కొన్ని మంత్రాలకు పెట్టరు. ఓం ఎందుకు పెట్టరు అంటే, ఆల్రెడీ తీవ్ర దేవతలు
ఆ మంత్రాలే బీజాక్షరాలే ఇచ్చిన బీజా క్లీం కానీ జూమ్ కానీ ఇంకేమైనా కానివ్వండి, క్రీం కానీ హ్రీం కానీ ఇవన్నీ కూడా హ్రీం అంటే అది కూడా వైబ్రేషన్, చాలా పవర్ఫుల్ వైబ్రేషన్ కలిగిన మంత్రం. ఆ మంత్రాలకి ఈ మంత్రం కూడా ఓం కూడా తోడైంది అనుకోండి, సాధకుడు తట్టుకోలేడు, అతనిలో ఒక చలనం పెరిగిపోతుంది, శక్తి పెరిగిపోతుంది, అది తీవ్రమైన ఒత్తిడికి గురైపోతాడు సాధకుడు. అందుకని ఆల్రెడీ బీజాక్షరాలు వైబ్రేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కలిపితే ఇంకా తీవ్రత అవుతుంది కాబట్టి, ఆ శబ్ద తీవ్రతను తట్టుకోలేడు కాబట్టి ఓముని కలపరు. అలాగే హ్రీం ఉంది, శక్తి మంత్రం. ఈ శక్తి మంత్రం మాయాబీజం. ఇది మాయాబీజం అంటే ఏం చేస్తుంది, మాయా అంటే ఏమిటి, మనలో ఉండే ఒక మాయని తొలగిస్తుంది హ్రీం అనేది. మీరు చూడొచ్చు నా చేతి మీద ఉంటుంది హ్రీం అని, దాని యొక్క గొప్పతనం నేను అనిపించేవాడిని కాబట్టి చెప్తున్నా. ఒక హ్రీంకార మంత్రం చేస్తే, ఒకే బీజాక్షర మంత్రం చేస్తే ఎంత శక్తి అంటే, పూర్వజన్మల యొక్క ఇది కూడా తెలుస్తుంది, జరగబోయే తెలుస్తుంది, జరుగుతున్న తెలుస్తుంది, జరిగిపోయింది తెలుస్తుంది, అంతటి అంటే నీ మాయను తొలగించేస్తుంది. అందుకనే కంపల్సరీ తీవ్ర మంత్రాల్లో హ్రీం పెడతారు. బీజాక్షరానికి బీజాక్షరానికి మధ్యన హ్రీం ఎందుకు పెడతారంటే, ఈ మాయ తొలగిపోయి దేవతను నువ్వు చేరుకోవటానికి, నీ ప్రారంభ కర్మ పూర్వజన్మ కర్మ అంతా తొలగిపోతుంది. మంత్రంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఏ అక్షరం నీ సమస్య ఏదో చూసి దానికి తగ్గ బీజాక్షరాలు వేస్తారు గురువులు. అంతేగాని ఏది పడితే బుక్కులు చూసి ఆ బుక్లో ఉన్న బీజాక్షరాలు మంత్రాలు చేసేసి నేను చేసేస్తున్నానంటే ఆ బీజాక్షరం ఏంటో నీకు తెలియదు, ఆ బీజాక్షరానికి అర్థం ఏమిటో తెలియదు. తెలవకుండా నువ్వు ఎలా చేసేస్తావు? గురువు అయితే ఆయనకి ప్రతి బీజాక్షరం మీద పట్టు ఉంటుంది కాబట్టి ఈ సమస్యకి ఈ బీజాక్షరం వేయాలి, ఈ సమస్యకి ఇది కావాలి, ఇతనికి ఈ లైన్లో ఉన్న బీజాక్షరాలు అయితే ఆ దేవతను త్వరగా చేరుకోగలడు అని చెప్పి ఎక్కువ మంత్రాల్లో క్లీం వాడుతూ ఉంటారు. ఎక్కువ తీవ్ర దేవతా మంత్రాల్లో క్లీం వాడుతూ ఉంటారు. అది మన్మథ బీజం. అంటే మన్మథ బీజం అంటే ఏమిటి అర్థం అంటే, దేవతని ప్రేమించడం. నీ మంత్రంలో క్లీం పడింది అంటే అర్థం ఏమిటి, నువ్వు దేవతని విపరీతంగా ప్రేమించడం. ఆ దేవతను ప్రేమించడం వల్ల దేవత నువ్వు ఎంత తీవ్రతగా ప్రేమ పుడుతుందంటే బీజాక్షరం వేయటం వల్ల ఆ దేవత లేకపోతే నీ బతకలేననే స్థాయికి వెళ్తావు. ఆ దేవత కూడా ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ క్లీమ్ అనే బీజాక్షరంతో దేవతను ప్రేమిస్తున్నావో ఆ దేవత కూడా నిన్ను ప్రేమిస్తుంది ఒక బిడ్డలాగా. అప్పుడు దేవత నీకు అనుసంధానం అవుతుంది. ఇన్ని రకాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి బీజాక్షరాలు, ప్రతిదానికి అర్థాలు. అన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 10 వీడియోలు అవుతుంది. రమ్ము ఉంది అగ్ని బీజం, వమ్ము ఉంది వాయు బీజం, ఇలా ఉంటాయి. ఇకపోతే యంత్రాలు, మంత్రాలు మనం అనుకున్నాం దేవత అనుసంధానానికి, దేవత వశీకరణానికి దేవతలు మంత్రబద్ధులు, మంత్రానికి బంధమై ఉంటారు, బంధించబడతారు, అంచేత మనకి రక్షణగా ఉంటారు, మనం చేరుకుంటారు. ఇది మంత్రం యొక్క గొప్పత. మరి యంత్రం ఏమిటి? యంత్రము దేవతల నివాస స్థానము. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా యంత్రస్థానంలో కూర్చుంటారు. ఒక నక్షత్రం లేక ఒక పద్మాకారం, ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన నక్షత్రం వేసి దాని చుట్టూ భూపురము, దాని చుట్టూ దేవతా మండపాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నక్షత్రం మీద నక్షత్రము, నక్షత్రం మీద గోపురము, ఇలా రకరకాలు ఉంటాయి. శ్రీచక్రానికి మేరు ఉన్నట్టు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దేవతా తీవ్రతను బట్టి కాళికాదేవికి నానా రకాల యంత్రాలు ఉన్నాయి. కాలభైరవుడికి అనేక రకాల యంత్రాలు ఉన్నాయి. అతను చేసే మంత్రాన్ని బట్టి యంత్రం ఉంటుంది. ఇప్పుడు ఇంత ముందుకు చెప్పుకుంటాం మనం, గుడికి వెళ్తే ప్రశాంతత కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? విగ్రహానికి ఎటువంటి శక్తి ఉండదు. విగ్రహం కింద పెట్టిన యంత్రం బీజాక్షరాలతోటి నిర్మితం చేసి ఆ దేవతని దిగ్బంధనం చేసి ఆ యంత్రంలోకి ఆ దేవతా శక్తిని ఆవాహనం చేసి అక్కడ యంత్రం పెట్టి ఆ యంత్రం మీద విగ్రహం పెడితే అప్పుడు ఆ విగ్రహంలోకి దేవతాశక్తి ఆవాహనం అవుతుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కలశం, దేవాలయం మీద కలశం ఉంటుంది. ఎందుకు పెడతారు పొడుగ్గా కలశం? దేవతా మండలం నుంచి యాంటీనా లాగా శక్తి ఆ యంత్రంలోకి వెళ్తుంది. ఆ యంత్రంలోకి వెళ్ళి అది తిరిగి దేవతలోకి ప్రవేశిస్తుంది.
ఇదంతా సైన్స్. అప్పుడు దేవత నువ్వు ఏ కోరికలు కోరుకున్నా అనుగ్రహిస్తుంది. అలాగే ఆ యంత్రాన్ని ప్రతి సాధకుడు కూడా వారి వారి మంత్రదేవతలను బట్టి యంత్రాన్ని తయారు చేయించుకుని హోమం చేయలేమను. ప్రత్యక్షంగా ఏంటంటే ఇదేమిటంటే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు హోమాలు చేసుకోలేరు, బలులు ఇవ్వలేరు. వాళ్ళు ఏం చేయాలి? యంత్రాన్ని తెప్పించుకుని దేవతకి ఇష్టమైన ద్రవ్యాలతోటి, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఇష్టమైన ద్రవ్యం ఉంటుంది, ఆ ద్రవ్యాలతోటి అభిషేకం చేయాలి, తర్పణాలు చేయాలి. తర్పణ ప్రియులు దేవతలు. హోమం ఎంత గొప్పదో యంత్ర తర్పణాలు కూడా అంతే గొప్పది. హోమానికి ప్రత్యన్యాయం తర్పణం, యంత్ర తర్పణం. దేవతను ఆవాహనం చేసుకుని మా యంత్రంలోకి సంకల్పం చెప్పుకుని మీరు యంత్రంలో తర్పణం చేసి ఆ తర్పణం నీళ్ళు ఎక్కడ ఎవరు తొక్కని చోట, తులసి కోట కాకుండా ఇంకెక్కడైనా సరే చెట్టు మొదలలో వెయ్యాలి. తీర్థం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కాళికాదేవి ఉంది అనుకోండి, అమ్మవారు మిరియాల పొడి, కారం పొడి, ఎర్రటి నీళ్లు, ఇలాంటి ఆటతో కుంకుమ పువ్వు నీళ్లు, ఇలాంటి ఆటలతోటి వజ్రవైరోచన దేవి కుంకుమ నీళ్లు, కుంకుమ పువ్వు నీళ్లు, ఎర్రటివి పళ్ళరసాలు తోటి అభిషేకం తర్పణం చేయాలి. అలా దేవతా తర్పణం ఎంత చేస్తే అంత మంచిది. ఓపిక లేని వాళ్ళు అమావాస్య పౌర్ణమి చేసిన, అష్టమి నవమి తిథుల్లో చేసిన మంచిది. హోమం చేసుకున్నట్టే కోరిక తీరుతుంది. హోమ సమానం, హోమ అధిక శక్తి అనుకోండి, కానీ దానికి ప్రత్యన్మాయం యంత్ర తర్పణం. యంత్రాల్లో దశదిక్పాలకుల బీజాక్షరాలు ఉంటాయి. మధ్యలో మీ ఉపాసనా దేవత బీజాక్షరం ఉంటుంది, మూల బీజాక్షరం. ఆ యంత్రాన్ని దిగ్బంధనం చేసి అష్టదిక్పాలకుల శక్తితో పంచభూతాత్మకంగా యంత్రాన్ని తయారు చేస్తాం కాబట్టి అందులో దేవత ఆవాహించబడుతుంది. ఇందాక మన విగ్రహంలోకి దేవతాశక్తి ఎలా వస్తుంది అనుకున్నాం, అలా ఆవాహించబడుతుంది. ప్రతిదానికి యంత్రం ఉంటుంది. హోమం చేసామంటే అగ్ని యంత్రం వేసుకోవాలి, దాని లోపల బలికి కూడా యంత్రం ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోదాం. ఇకపోతే నన్ను చాలామంది అడుగుతుంది ఏంటంటే కూర్మ యంత్రము, కూర్మ యంత్రం గొప్పతనం ఏమిటి? మీకు తెలుసు క్షీరశాఖ మదనం అప్పుడు మంత్ర పర్వతాన్ని చిలుకుతుంటే ఆ బరువుకు కిందకి వెళ్ళిపోతుంది, రాక్షసుడు దేవతలు చిలుకుతుంటే. అప్పుడు విష్ణుమూర్తి మహానుభావుడు కూర్మ అవతారంలో వచ్చి ఆ మంత్ర పర్వతం కిందకి వెళ్ళి దాన్ని ఎత్తి పైకి ఎత్తి ఆ సాగర మదనాన్ని సాగటానికి ఉపయోగపడతాడు ఆయన. అంటే ఏమిటి? నువ్వు మంత్ర సాధన చేస్తున్నప్పుడు నీ మంత్రశక్తి నేల మీదకి దిగిపోకుండా నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి, ఎటువంటి నెగటివ్ ఎనర్జీలు నీ మంత్ర సాధన చేస్తున్నప్పుడు రాకుండా ఉండటానికి ఈ కూర్మ యంత్రం ఉపయోగపడుతుంది. సాధన తీవ్రంగా తొందరగా సిద్ధించడానికి, శీఘ్రంగా సిద్ధించడానికి, సాధకును ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి, నువ్వు చేస్తున్న మంత్రదేవతకి గురించి రక్షణకి ఈ కూర్మ యంత్రం పనికొస్తుంది. ఈ కూర్మ యంత్రాన్ని లాకెట్ టైప్లో చేయించుకుని మెల్ల వేసుకుంటే చొప్పులు లేకపోయినా నేల మీద నడుస్తూ మంత్రం చేసినా కూడా మంత్రశక్తి ఎక్కడికి పోదు, కూర్మ యంత్రం కాపాడుతుంది. నేను ప్రారంభ దశలో నేను మంత్ర సాధన చేస్తున్నప్పుడు మా గురువుగారు నాకు కూర్మ యంత్రం ఎలా చేసుకోవాలో చెప్పారు. ఆయనే రంగులు అవన్నీ కూడా ఇచ్చారు. ఈ రంగులు వాడు, ఈ బీజాక్షరం వాడు, ఇలా చేసుకో, నీకు ఒకటి నాకు ఒకటి పట్టుకురా అంటే నేను తయారు చేయించి అప్పట్లో ఆయనకు ఒకటి ఇచ్చి, నేను ఒకటి నా స్నేహితుడు ఇంకో సాధకుడు ఉంటే ఆయనకు కూడా ఒకటి ఇచ్చా. ఈ కూర్మ యంత్రం ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు చివరిలో. ఈ కూర్మ యంత్రం వాడటం వల్ల మీ సాధన అటు ఇటు పోకుండా ఉంటుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఒకవేళ ఏదైనా పొరపాటున కాలు చెయ్యో నేలకు తగిలినా ఏ దోషం ఉండదు. కొంతమంది నిరంతరం మంత్ర సాధన చేస్తుంటారు, అలా చెప్పులు లేకుండా నేల మీద తిరిగినప్పుడు ఆ మంత్రం అంతా నేల లాగేసుకుంటుంది, నేలకు లాగేసుకునే శక్తి ఎక్కువ ఉంది. అందుకే కరెంటు ఎర్త్ వైరు ఎక్కడ పెడతారు, నేలలో పెడతారు. ఏదైనా ఎక్స్ట్రా కరెంటు వస్తే నేల లాగేసుకుంటుందని. మంత్రశక్తి కూడా కరెంటే. మరి నేలకు తగులుతూ చేస్తే నేల లాగేసుకుంటూ ఉంటుంది, మీరు చేసిందంతా పోతూ ఉంటుంది. అలా జరగకూడదు అంటే కూర్మ యంత్రాన్ని వాడాలి. దర్భాసనం వేసుకుని ఫస్ట్ కూర్మ యంత్రం వేసుకుని దాని మీద దర్భాసనం వేసుకుని దాని మీద మీ దేవతా రంగు
నలుపు అయితే నలుపు, ఎరుపు అయితే ఎరుపు బట్ట వేసుకుని దాని మీద కూర్చుని చేసుకుంటే ఆ మందర పర్వతాన్ని విష్ణుమూర్తి ఎత్తినట్టుగా సాధకును ఉన్న స్థాయిలోకి తీసుకెళ్తుంది ఆయన కూర్మయంత్రం. ఇది కూర్మయంత్రం యొక్క గొప్పతనం. ఎంతోమంది అడిగారు నన్ను కూర్మయంత్రం అని, ఇదిగో అంటే ఎప్పటిదో ఇప్పుడు కాదు, ఇది 25 సంవత్సరాల పైన అయిపోయింది. చూడండి రంగులు చూడండి, ఇది ఆకాశం రంగు, ఇది గులాబీ రంగు, ప్రేమకి గుర్తు. అంతేకాదు ఈ గులాబీ రంగు విశిష్టత ఏంటి అంటే మంత్ర సాధకుడిని రక్షించడానికి గులాబీ రంగు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా కూర్మయంత్రం యొక్క గాయత్రి మంత్రం, ఇవి బీజాక్షరాలు, కూర్మయంత్రం యొక్క బీజాక్షరాలు. డిటిపి చేసుకుని లామినేషన్ చేసుకుని ఫోటో కూడా పెడతాను కింద లింక్లో. ఈ రకంగా కూర్మయంత్రం తయారు చేసుకుని మీ ఆసనం కింద పెట్టుకోండి. ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు నన్ను, నాకు కుదరట్లేదు. దీన్ని మీకు ఫోటో పెడతాను, ఫోటో తీసి మీ నూతన సాధకులకి చాలా ఉపయోగపడుతుంది. ఒక స్థాయి కోట్లలో లక్షల్లోకి వెళ్ళిపోయాక ఇంక అవసరం లేదు, ప్రారంభ దశలో చేసుకునే వాళ్ళకి అవసరం. ఎవరో అడిగారు ఇప్పుడు గుర్తొచ్చింది, మీకు ఎప్పుడు జలుబు ఉంటుందా అని అడిగారు. నాకు 365 రోజులు ఉంటుందండి, మందులు వాడినా తగ్గట్లేదు, ఏం చేస్తాం. కొంతమంది చెప్పారు జలుబు మంచిదే అని, అందుకే మంచిది కాబట్టి వదిలేసా. ఈ COVID-19కి విరుగుడట, జలుబు ఉంటే COVID-19 రాదట, మరి అలాగైనా ఉపయోగపడుతుందని వదిలేసా సరదాగా. ఈ కూర్మయంత్రం యొక్క విశిష్ట తెలుసుకున్నారు కదా, ఫోటో పెడతాను. చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు సమయం దొరికింది అంటే నాకు అదృష్టం ఉంది మీకు అదృష్టం ఉందో చూపించడానికి. అంచేత ఆ యంత్రం ఆ రంగుల్లో ఆ బీజాక్షరాలతో చేయించుకుని మీ ఆశ్రయం కింద పెట్టుకుని సాధన చేసుకోండి. ఏదైనా చిన్న చిన్న దోషాలున్నా, నెగిటివ్ ఎనర్జీలున్నా, ఆచార వ్యవహార దోషాలున్నా ఏమీ కాకుండా ఆ యంత్రం మిమ్మల్ని మంత్రశక్తిని కాపాడుతుంది. అధిక ఇంక అంతేకాదు త్వరగా మంత్రం సిద్ధిస్తుంది, దేవత అనుగ్రహం కలుగుతుంది. ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మంత్రం ఇంకా ముందుకు చేరుకుంటుంది. ఇది ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, యంత్రం తీవ్ర దేవతల వాళ్ళే వాడచ్చా అండి, ఎవరైనా వరచు, లలితాదేవి, తారాదేవి, సోరసీదేవి, ఎవరైనా నారాయణ మంత్రం చేసేవాళ్ళు, ఈశ్వర మంత్రం చేసేవాళ్ళు, ఎవరైనా గణపతి మంత్రం చేసేవాళ్ళు అందరూ వాడచ్చు. వామాచార దక్షిణాచార ఏ ఆచార వ్యవహారాల వాళ్ళని యంత్రం వాడచ్చు, అందరికీ ఉపయోగపడుతుంది, ఎటువంటి డౌట్ లేదు. అంచేత మీ ఈ యంత్రం చూపించడానికి ఈరోజు వచ్చాను. ధన్యోస్మి, గురుభ్యో నమః.